దృశ్యం సినిమా చూసి హత్యలు చేస్తున్నారు హంతకులు కానీ ఆ కాన్సెప్ట్ పోలీసులకు కూడా తెలుసు అని మరిచిపోతున్నారు అంతకు మించిన నేరాలను సాల్వ్ చేసిన అనుభవం పోలీసులది చిటికె వేసినంత సులభంగా పోలీసులు పట్టుకోగలరనే చిన్న విషయాన్ని మిస్ అవుతున్నారు హంతకులు ఈ టెక్నాలజీ ప్రపంచంలో హత్య చేసి తపించుకోవడం దేవుడి వల్ల కూడా కాదు ఇది నిజం నాగపూర్ను ను షేక్ చేసిన ఓ మటర్ మిస్టరీ థ్రిల్లర్ ఏంటో చూద్దాం ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున బెల్తరౌడి పోలీస్ స్టేషన్కు కు అనే యువకుడు వచ్చాడు తన ముప్పై రెండేళ్ల జ్యోస్నా ప్రకాష్ ఆక్రే అనే పేరు గల అక్క కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు పోలీసులు ఆ ఫిర్యాదుని తీసుకుని విచారణ మొదలు పెట్టారు ఉద్యోగం చేస్తూ తన స్నేహితురాలతో కలిసి ఓ గదిలో ఉంటోంది జోస్న ఆమె ఫ్రెండ్ని విచారణ చేయగా జాబ్ కోసం ఉదయం వెళ్లిన జ్యోత్న మళ్లీ తిరిగి రాలేదని సమాధానమిచ్చింది ఎవరిపైనైనా అనుమానం ఉందా అని అడిగితే నాకేమీ తెలియదు పర్సనల్ విషయాలను తనతో పంచుకోదని పోలీసులకు చెప్పింది ఫ్రెండ్ దీంతో ఇక పోలీసులు ఫోన్ కు కాల్ చేయగా చాలా సార్లు స్విచ్ ఆఫ్ అని వచ్చింది దాదాపుగా వారం రోజుల తర్వాత ఫోన్ స్విచ్ ఆన్ అయింది మళ్లీ పరిశీలించగా హైదరాబాద్ లో ఉన్నట్లు చెప్పించింది దీంతో అక్కడి పోలీసులు హైదరాబాద్ పోలీసులను సంప్రదించారు కానీ లొకేషన్ వెళ్లే సమయానికి అక్కడ ఎవరు లేరు అయితే మూడు రోజుల తర్వాత మళ్లీ పోలీసులు ఫోన్ చేయగా ఓ వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేశాడు తాను ట్రక్ డ్రైవర్ నని ఈ ఫోన్ నాకు ట్రక్ లో దొరికిందని చెప్పాడు Aduh! సరే ఓసారి వచ్చి కలవమని పోలీసులు హెచ్చరించారు దీంతో నాగ్పూర్ తాను రాలేనని హైవే పై ఉన్న ఓ పోలీస్ స్టేషన్లో ఆగిపోయాడు చివరకు నాగ్పూర్ పోలీసులు వచ్చి ఆ సదరు ట్రక్ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు మీరు ఎన్ని అడిగినా నాకేం తెలియదు సార్ నేను అన్లోడ్ చేసుకుని వెళ్తున్నాను ఆ సమయంలో ట్రక్ను శుభ్రం చేసేందుకు ట్రక్ లోకి వెళ్ళగా ఈ ఫోన్ నాకు దొరికింది ఖరీదైన ఫోన్ కదా అని దాచిపెట్టుకున్నానని చెప్పాడు ట్రక్ డ్రైవర్ మరి ఫోన్ లాక్ ఎలా తీసావన్నారు పోలీసులు మొబైల్ షాప్ లో ఓ వ్యక్తికి ఐదు వందలు ఇస్తే వాడే తీసిచ్చాడని చెప్పాడు ఆ ట్రక్ డ్రైవర్ పోలీసులకు షాక్ అయింది క్లూ లేదని తెలిసిపోయింది కానీ ఓ విషయం మాత్రం క్లియర్ గా అర్థమైంది హంతకుడు ట్రక్ లోకి ఫోన్ అంటే ఇది దృశ్యం తరహా పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు హత్య చేసి ఉంటాడని పోలీసులకు సీన్ అర్థమైంది ఇక ఆ తర్వాత వెంటనే కాల్ డేటా పరిశీలించారు జోస్నకు చివరి కాల్ ఓ మహిళ నుంచి వచ్చింది ఆ మహిళ ఉండేది నాగ్పూర్ లోనే పోలీసులు వెంటనే ఆ సదరు ఫోన్ నంబర్ ను ట్రాక్ చేశారు అక్కడికి వెళ్ళిపోయారు అయితే ఆ మహిళ ఎవరో కాదు నాగ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ కమిషనర్ భార్య పోలీసులు సరాసరి ఆమె దగ్గరకు వెళ్లిపోయి మీరు జ్యోస్నా అనేక మహిళకు కాల్ చేశారని ప్రశ్నించారు ఆమె నేను చేయలేదంది కానీ కాల్ టైమింగ్ చూపించారు పోలీసులు అయితే నా కొడుకు అజయ్ వెంకటే మరి మరైతే ఆ అమ్మాయి మీకు తెలుసా అన్నారు జోస్నం మాకు తెలుసు మా కొడుకు ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఓ మ్యాట్రిమోని ద్వారా పరిచయం అయ్యారు కానీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం మాకు నచ్చలేదు అంతకు మించి నాకేమీ తెలియదు అంది మరి మీ కొడుకుని పిలుస్తారా అంటే నా కొడుకు ఆర్మీలో పనిచేస్తున్నాడు అతను తప్పు చేసే వ్యక్తి కాదని పోలీసులకు చెప్పింది పన్నెండేళ్ళకి ఆర్మీలో ఫార్మాసిస్ట్ గా పనిచేస్తున్నాడు ఇప్పుడు నాగాలాండ్లో విధులు నిర్వహిస్తున్నాడని చెప్పారు తల్లి దీంతో నాగాలాండ్ వెళ్ళింది నాగ్పూర్ పోలీస్ టీం ఎందుకంటే అజయ్ వాంకడే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది కేవలం ఇంటికి ల్యాండ్ లైన్ ద్వారా కాల్ చేస్తున్నాడని తేలింది దీంతో పోలీసులు కుటుంబ సభ్యులను హెచ్చరించారు తాము వచ్చినట్లు మీ కొడుకుకు చెబితే మీరు రిస్కులో పడతారు తాము ఇప్పుడు నాగాలాండ్ వెళ్తున్నాం మీరు ఎట్టి పరిస్థితులలో ఈ విషయం చెప్పొద్దని హెచ్చరించారు వారి ఇంటి దగ్గర కాపలాగా ఇద్దరు కానిస్టేబుల్ను కూడా ఉంచారు పోలీసులు నాగ్పూర్ వెళ్లారు ఆర్మీ క్యాంప్ లో ఉన్నతాధికారులతో మాట్లాడిన పోలీసులు అజయ్ వాంకడే గురించి ప్రశ్నించగా ఇరవై ఐదు రోజుల క్రితం హెల్త్ బాగాలేదని సెలవు తీసుకుని ముంబై వెళ్లాడని చెప్పారు పోలీసులు మళ్లీ అతని గురించి ఆరా తీశారు చివరకు ఓ ఆసుపత్రిలో షుగర్ ట్రీట్మెంట్ కోసం చేరాడని తెలిసింది అతని అకౌంట్ నుంచి డబ్బులు కట్టుకోవడంతో సదరు ఆసుపత్రికి కాల్ చేశారు పోలీసులు అతన్ని డిశ్చార్జ్ చేయొద్దని తాము వచ్చే వరకు ఉంచాలని కోరారు డాక్టర్లు సరేనన్నారు కానీ ఎలా పసిగట్టాడో కానీ పోలీసులు వచ్చేసరికే పరారైపోయాడు దీంతో అజయ్ చెక్కడో దొరకడం అన్నట్లుగా తిరుగుతున్నాడని గ్రహించారు అతని కుటుంబ సభ్యులు రహస్యంగా సాయం చేస్తున్నారనుకున్నారు పోలీసులు ఎంత వెతికినా దొరకలేదు అయితే సడన్ గా నాగ్పూర్ సెషన్స్ లో ముందస్తు బెయిల్ అప్లై చేసుకున్నాడు అజయ్ వెంటనే పోలీసులకు ఈ విషయం తెలియగానే కోర్టుకు పరిగెత్తారు ముందస్తు బెయిల్ ఇవ్వద్దని తప్పించుకుని తిరుగుతున్నాడని జోస్నాను చంపింది అజయ్ అని మా దగ్గర ప్రాథమిక సాక్ష్యాలు కూడా ఉన్నాయని చెప్పారు దీంతో పోలీసుల ముందు లొంగిపోవాలని ఆదేశించింది కోర్టు బెయిల్ ను తిరస్కరించింది ఇక చేసేది లేక ఆరోగ్యం కుదట పోలీసుల పోలీసుల ముందు వెళ్లగానే తాను జోస్టన్ హత్య చేసినట్లు ఒప్పేసుకున్నాడు నిందితుడు ఆ తర్వాత తాను జోస్టన్ను పాతిపెట్టిన చోటును కూడా చూపించాడు నాగపూర్ అవుట్స్కట్స్ లోని వార్తా రోడ్ దగ్గరకి జోస్టన్ రమ్మన్నాడు వారిద్దరూ అక్కడే రహస్యంగా శృంగారం చేసుకునే చోటది దీంతో పిలవగానే వస్తుందని అతనికి తెలుసు అలా నమ్మించి పిలిచి చంపానని చెప్పాడు రోడ్డు పక్కన ఓ గయ్యి తీసి అందులో పూడ్చేశాడు పైన కాంక్రీట్ వేసి పూడ్చాడు హంతకుడు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం చేశారు పోలీసులు జోష్నకు సంబంధించిన వస్తువులను గుర్తించారు అసలు హంతకుడు ఎవరు ఇద్దరికి ఎలా పరిచయమైంది ఎందుకు జ్యోత్స్నను చంపాడనేది పోలీసు విచారణలో పోసగుచ్చినట్లు చెప్పాడు అజయ్కి రెండు పెళ్ళిళ్ళు జరిగాయి విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నాడు మూడో పెళ్లి కోసం మ్యాట్రిమోనీలో తన ప్రొఫైల్ పెట్టాడు ఆర్మీలో పనిచేస్తుండటంతో మంచి వ్యక్తి అయి ఉంటాడు అతని తండ్రి పేరున్న ప్రభుత్వ ఉద్యోగి కావడంతో జ్యోస్న తల్లిదండ్రులు అతని కుటుంబాన్ని అప్రోచ్ అయ్యారు ఇటు జ్యోస్నను చూడగానే నాకు ఇష్టమే అని చెప్పాడు ఇటు జోస్న కూడా పెళ్ళై విడాకులు తీసుకుంది చాలా ఏళ్లుగా ఒంటరిగా ఉంటుంది దీంతో తనకు మంచి భర్త రావాలని అనుకుంది జోత్న రెండు కుటుంబాలు కూర్చొని మాట్లాడుకున్నాయి కానీ ఏం జరిగిందో ఏమో చివరి నిమిషంలో తమకు ఈ సంబంధం ఇష్టం లేదని అజయ్ తల్లిదండ్రులు నో చెప్పారు కానీ ఈ లోపే అజయ్ జోస్న శారీరకంగా దగ్గరయ్యారు ఇద్దరు రహస్యంగా రొమాంటిక్ రిలేషన్షిప్ ను కంటిన్యూ చేశారు అయితే అజయ్ తనను పెళ్లి చేసుకుంటాడని నమ్మింది జోస్న కానీ ఆమెతో సంబంధం కొనసాగిస్తూనే తన తల్లిదండ్రులు తీసుకొచ్చిన మరో యువతని పెళ్లి చేసుకున్నాడు అజయ్ ఆ విషయాన్ని దాచిపెట్టాడు ఇటు కొత్త భార్యతో మరోవైపు మాట్రిమొని కలిసిన జోష్నతో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు కానీ తనను ఎప్పుడు పెళ్లి చేసుకుంటామని ప్రశ్నిస్తూ ఉండడంతో అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు అజ్జయ్ ఎందుకంటే అప్పటికే మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు ఇక తాము రెగ్యులర్గా కలుసుకునే రహస్య ప్రాంతానికి రమ్మని తన తల్లి ఫోన్ నుంచి ఫోన్ చేసి చెప్పాడు హంతకుడు అజయ్ ఎందుకంటే తన తల్లి కూడా మన పెళ్లికి ఒప్పుకుందని నమ్మించేందుకు ఆమె ఫోన్ నుంచే కాల్ చేశాడు దీంతో సంతోషంగా తన డ్యూటీ ముగిగానే అక్కడికి చేరుకుంది అప్పటికే ఓ ఖరీదైన లడ్జ్లో గదిని అద్దెకు తీసుకున్నాడు అక్కడ ఇద్దరు ఎంజాయ్ చేశారు ఆ తర్వాత రాత్రి సమయంలో సరదాగా ఏదైనా తిని కూల్ డ్రింక్ తాగి వద్దామని బయటకు తీసుకెళ్లాడు అలా మాట్లాడుతూ దారిలో ఓ కూల్ డ్రింక్ తీసుకుని వస్తానని నిర్వనిష్య ప్రాంతంలో కూర్చోబెట్టాడు కాస్త దూరంలో ఉన్న షాప్ లో కూల్ డ్రింక్ తీసుకుని వచ్చి ఆమెకిచ్చాడు అందులో మత్తుబెళ్ల పౌడర్ కలిపాడు అది తాగిన జ్యోస్న అక్కడికక్కడే కొప్పకూలిపోయింది దీంతో మెల్లిగా ఆమెను చెట్ల పొదల్లోకి లాక్కెళ్లాడు అక్కడే ఆమెను చున్నీతో గొంతు నిలిమి హత్య చేశాడు ఫార్మాసిస్ట్ కావడంతో చనిపోయింది రూఢీ చేసుకున్నాక అక్కడి నుంచి వెళ్లి గొయ్యి తీసేందుకు దూరంగా నిర్మాణంలో ఉన్న భవనం దగ్గరకు తీసుకెళ్లాడు అక్కడ ఓ గుణపం దొరికింది వచ్చి గొయ్యి తీసి పాతి పెట్టాడు ఆ మరునాడు సాయంత్రం దగ్గరలోని ఓ భవనం దగ్గరకు వెళ్లాడు అక్కడ కూలీలు పనిచేస్తూ ఉన్నారు వారికి ఓ ఐదు వందలు ఇచ్చి కాంక్రీట్ మిస్ని తీసుకున్నాడు బకెట్లో కాంక్రీట్ ని తీసుకొచ్చి గొయ్యి మీద పోశాడు ఎందుకంటే తక్కువలో తవ్వడంతో వాసన వస్తుందని లేదంటే కుక్కలు తవ్వుతాయని భయపడ్డాడు కాంక్రీట్ మీద పోశాడు అప్పటికే తన దగ్గర ఉన్న జోష్న ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి దగ్గర పెట్టుకున్నాడు ఇక షుగర్ లెవెల్స్ బాగా పెరుగుతూ ఉండడంతో అతనికి మోర్చ వస్తోంది దీంతో చికిత్స చేయించుకునేందుకు పూణే వెళ్ళాడు అక్కడికి వెళ్లిన తర్వాత దారిలో వెళుతున్న ఓ ట్రక్ మీదకు ఫోన్ విసిరేసాడు ఆ తర్వాత ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు అజ్జయ్ ఇక తాను దొరకొనలే అనుకున్నాడు అయితే చివరి కాల్ మాత్రమే కాదు అంతకు ముందు వందల కాల్సు మెసేజ్లు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కూడా ఇద్దరి మధ్య చాలా జరిగాయి అయినా కూడా తనను పోలీసులు పట్టుకోలేననే ధీమా అతనిది కానీ పోలీసులు ఫోన్ పట్టుకున్న తర్వాత చివరికి అజయ్ హత్య చేశాడని తేలింది మరోవైపు ధనబలంతో ఈ కేసు నుంచి తప్పించుకోవచ్చని చాలా ప్రయత్నాలు చేశాడు అతని తండ్రి కానీ వర్కౌట్ కాలేదు చివరకు ముందస్తు బెలుకు ప్రయత్నించినా ఫెయిల్ అయింది దీంతో ఇక హత్యను ఒప్పుకోక తప్పలేదు అలా ఓ యువతితో రొమాన్స్ కొనసాగిస్తూనే మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు ఇద్దరు యువతల జీవితాలను నాశనం చేశాడు నీచుడు అజయ్ ఈ కేసు మహారాష్ట్రలో సంచలనం సృష్టించింది మరి కేసుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి